కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుధర్మ సిద్ధాంతం ప్రకారం పాలన సాగిస్తుందని న్యాయవాది ఓబిలేసు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో దళిత యువతి మనీషా అత్యాచారం మరణించిన ఘటనపై అంబేద్కర్ ఇండియా మిషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వివిధ ప్రజా సంఘాలు, మానవతావాదులు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లోని దళిత యువతి మనీషాను నలుగురు అగ్రకులానికి చెందిన యువకులు దారుణంగా అత్యాచారం చేసి నడుములు విరగొట్టి నాలుకను కోసి ఆమె మరణానికి కారణమైతే ఆ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటని ఆయన తెలిపారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దళితులను, మైనారిటీలను పక్షపాత ధోరణిలో పాలిస్తుందని, మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మనిషి ఆత్మ శాంతించాలని దీపాలు వెలిగించి నివాళులర్పించారు. పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ క్యాండిల్స్ ర్యాలీలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆత్మకూరు శాఖ సెక్రటరీ సాదిక్ హుస్సేన్, దావా పెంచలరావు, వాగల శ్రీహరి, పద్మమ్మ, ముస్లిం మైనారిటీ నాయకులు రిజ్వాన్, రహీం, ఆర్ఎస్జేడీ కళాశాల పీడీ సిరి మామిళ్ల వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ నాయకులు లక్కు ప్రసాద్, కాజా రసూల్, హరికృష్ణ, ఇతర ప్రజా సంఘ నాయకులు, మానవతావాదులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 6-7 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ గవర్నమెంట్ మన భారతదేశంలో వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ యొక్క మనోధర్మ శాస్త్రాన్ని అమలు చేసే విధిలో భాగంగానే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల మీద, మైనారిటీల మీద, మహిళల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో ఒక దళిత మహిళ ఆ అమ్మాయి పొలం పనులకి పోతే అక్కడ ఉన్నటువంటి నలుగురు ఠాకూరు యువకులు, అగ్రకులానికి చెందినటువంటి యువకులు వారు అమ్మాయిని మానభంగం చేసి అమ్మాయి నడు విరగొట్టి బయట పోతే సాక్ష్యం చెప్తుందని ఆ అమ్మాయిని నాలుగు తగ్గోసి అత్యాచారం చేసి అమ్మాయిని చంపే విధంగా తయారు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ అమ్మాయి హాస్పిటల్లో నరకయాతను అనుభవించి నిన్న చనిపోవడం జరిగింది మిత్రులారా. అయితే దాని మీద ఇప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఈ రోజు అంబేద్కర్ ఇండియా మిషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ ఆత్మకూరు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క మనీషాకి జరిగినటువంటి అన్యాయానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో దళితులుగా పుట్టడం, మైనారిటీలు పుట్టడం ఎంతో తప్పు చేశామా అనే పరిస్థితుల్లో ఈరోజు భారత ప్రభుత్వం దేశాన్ని పాలిస్తా ఉంది. ఉత్తరప్రదేశ్లో గత 2 రోజుల ముందు మనీష అనే 19 సంవత్సరాల యువతి మీద దుర్మార్గులు పైశాచికంగా మానభంగం చేసి సాక్ష్యాధారం లేకుండా నాలుకను కోసి చేసిన దుర్మార్గం చర్యని యూపీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంతవరకు ఖండించుకోవడం చాలా సిగ్గుచేటు. నిన్న తెల్లవారుజామున పోలీసులు సాక్ష్యం లేకుండా, పోస్ట్ మార్టం రిపోర్టులో ఏం బయటకు వస్తాయో, నేరస్తులకు తీవ్రమైన శిక్ష పడకుండా పోలీసుల దగ్గరుండి అంత్యక్రియలు కూడా జరిపి తగలబెట్టినటువంటి బాధాకరమైన విషయం ఉత్తరప్రదేశ్ చూస్తున్నాం. మిత్రులారా, ఇది ఈ రోజుతో అంతం కాదు. మనం బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ దేశంలో మైనారిటీల మీద, దళితుల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతా ఉన్నాయి. మనం నిరసన తెలుపుతా ఉన్నాం. ఈ నిరసనలు సరిపోవు. రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రేపు రాబోయే రోజుల్లో మోడీ, అమిత్ షా గారు రాసే రాజ్యాంగం అమలయ్యే పరిస్థితుంది. మనం సంఘటితంగా ఈ రోజు భారతదేశంలో దళితులు, మైనార్టీలు, బీసీలు అనగరబడినటువంటి సామాజిక వర్గాల ఏకతాటి మీదకొచ్చి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి.